సరిగ్గా ఇక్కడ చెప్తున్నాడు, విశాలాక్ష్యా మహాసౌధే మమ విశ్రామ భూమిక. ఇది కాశీక్షేత్ర మహాత్మ్యం చెప్తూ శివుడు చెప్తున్నాడు, నేను విశ్వపాలన చేస్తూ ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలనుకుంటే విశాలాక్షి భవనానికి వెళ్తానని చెప్పాడు. ఇక్కడ తిండి తినాలంటే అన్నపూర్ణ భవనానికి, విశ్రాంతి తీసుకోవాలంటే విశాలాక్షి భవనానికి, మళ్ళీ ఇద్దరు కారండి ఒకటే చెప్పాలి. ఆవిడే వంటగదిలో వడ్డించేటప్పుడు అన్నపూర్ణ, అదే తెలుసుకోవాల్సింది. అది నా విశ్రామ భూమిక. అందుకే తత్ర సంస్కృతి ఖిన్నానాం విశ్రామం శ్రాణయామ్యహం, గొప్ప మాట చెప్పాడు. అందుకే ఎవరైతే విశాలాక్షీదేవి మందిరం దగ్గరకు వచ్చి నన్ను అమ్మవారిని ప్రార్థన చేస్తారో ఇద్దరిని, వారికి సంస్కృతి ఖిన్నానాం, గొప్ప మాట చేశాడు. సంస్కృతి అంటే సంసారం, సంస్కృతి ఖిన్నానాం అంటే సంసారంలో అలసిపోయిన వారికి నేను విశ్రామం శ్రాణయామ్యహం, వాళ్ళ అలసట తెచ్చి శాంతినిస్తాను, ఆ శాంతే మోక్షం అనేది, అది ఇస్తానని మాట చెప్పాడు. అందుకే విశాలాక్షిని ఆశ్రయిస్తే జ్ఞానం ఇస్తుందా తల్లి, ఆ జ్ఞానమే శాంతినిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అసలు విశాలాక్షి అనే మాటలో మరొక అర్థాన్ని ఇప్పుడు గమనించుకోవాలి. అక్షి అంటే దృష్టే కదా, మన దృష్టి ఎప్పుడు సంకుచిత దృష్టి, అవునా లేదా అండి? ఎంత చెప్పండి నేను అనగానే మనం ఒక్క శరీర పరిమితిలోనే ఆలోచిస్తాం, అంతకుమించి ఆలోచిస్తామా? ఇప్పుడు గట్టిగా ఆలోచించబట్టి నిద్రపోతాం, అసలు పొద్దుటించి నిద్రలేదు. అయినా జాగరణ దెబ్బతినేస్తుంది, ఉండే జాగ్రత్త. అందుకు కంటి మీద రెప్ప పడకుండా వినాల్సిందే. ఎందుకంటే కాశీ తత్వక్షేత్రం, పిలక పెట్టి మరి కూర్చోపెట్టి నీకు తత్వభీక్ష పెట్టే వరకు అక్కడ ఉంచుతుంది, నువ్వు పారిపో రావాల్సింది. ఇక్కడ కాశీ తత్వక్షేత్రం అది భోగక్షేత్రం కాదు, ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అందుకే కాశీలో భోగాలు వెతకరు, కాశీలో యోగాలు వెతకాలి. అది యోగక్షేత్రం, అది తత్వక్షేత్రం. జ్ఞానభిక్ష పెడుతుంది అక్కడ తల్లి, అందుకే ఆవిడ పెట్టే భిక్ష జ్ఞానం. నీకు జ్ఞానభిక్ష పెట్టాలంటే ముందు విశాలాక్షి, నీకు విశాలాక్షిని ఇవ్వాలట. ఇది చూడండి ఇక్కడ, ఎందుకంటే మనకు విశాలాక్షి లేదు, సంకుచితాక్షి ఉంది. ఎంత చెప్పండి నేను అనే భావనని మనం ఈ 5-6 అడుగుల శరీర పరిమితే చేస్తాం, దానితోనే చూస్తాం. అయితే దేహం లేకపోతే మనస్సు, లేకపోతే ప్రాణం, లేకపోతే బుద్ధి. దేహం ప్రాణమపింద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు, చెప్పారుగా శంకర భగవత్పాదులు వారు. అందుకు మన దృష్టి చాలా సంకుచితం. ఆ నేను అనబడే శరీర పరిమితితోనే అఖండ చైతన్యాన్ని దానికే పరిమితి చేస్తున్నాం, విశ్వాన్ని కూడా ఈ కోణంలోనే పరిశీలిస్తుంటాం. నా దేహ జ్ఞానం ఏదో అదే విశ్వం అనుకుంటాం, దేహాతీతమైనటువంటి ఈశ్వర జ్ఞానం తెలుసుకో. అందుకే నీకున్న ఈ సంకుచితమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించి విశాలమైన బ్రహ్మజ్ఞానాన్ని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అనంతం అంటే విశాలమేగా, అనంతం ఎవరు? బ్రహ్మ. కనుక అనంతం అంటే విశాలం, అనంత బ్రహ్మ జ్ఞానమే విశాలాక్షి. విశాలాక్షి అనగా బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, ఇది తెలిసింది కదా. మరి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి దగ్గరికి వెళ్ళి తిండి పెట్టమంటే ఏం పెడుతుందండి? అందుకే తిండి పెట్టేటప్పుడే కొంచెం వివేకంతో అడగమన్నాడు, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అది ఎప్పుడైనా ఈ శ్లోకం చదివినప్పుడు ఇది కావాలనిపించింది ఎవరికైనా? బుద్ధి విశాలమవుతున్న కొద్దీ వైరాగ్యం పెరుగుతుందండి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మన బుద్ధి సంకుచితమవుతున్న కొద్దీ అనురాగము బంధము పెరిగిపోతాయి, రాగద్వేషాలు పెరుగుతాయి. బుద్ధి విశాలమవుతున్న కొద్దీ వైరాగ్యం కలుగుతుంది. అందుకే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహిత పార్వతి. ఎప్పుడైతే ఆ విశాలాక్షి వల్ల నీకు జ్ఞానం లభించిందో, అంటే జ్ఞాన దృష్టి లభించిందో, ఆ జ్ఞానానుభవం అన్నపూర్ణమ్మగా ఆవిడిస్తుంది, అప్పుడు నీకు ఆ పరమేశ్వరుడు గోచరమవుతాడు, విశ్వనాథుడు కనిపిస్తాడు. అందుకే విశాలాక్షిని ఆశ్రయిస్తేనే విశ్వనాథుడు కారుణ్యమున ఆయనే డిక్లేర్ చేశాడు. ఇంకేం చెప్తావు? అందుకే ఆ విశాలాక్షిదేవి యొక్క వైశిష్ట్యాన్ని ఇలా చూపిస్తుంది.